Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sri Chandrababu Naidu garu ee prantamu Amravati prantanni sandarshinchadam jarigindi tanato paatu kontamandi shasana sabhyulu mandala sabhyulu పర్యటించడం కూడా జరిగింది. పొద్దు నుంచి వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా కొంత మీడియా కవరేజ్ కూడా వివిధ నేషనల్ అండ్ స్థానిక మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ని అడ్డగించి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. కొద్దిగా ఆందోళన చోటు చేసుకుంది. వాళ్ళు ఏమన్నారు అయ్యా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము మా భూములు తీసుకున్నారు, కొంత ఏదో ల్యాండ్ పూలింగ్ ద్వారా మీరు ప్లాట్లు ఇస్తామని తీసుకున్నారు, కొంత బెదిరించి తీసుకున్నారు, మరి ఏ విధంగా తీసుకున్నా కూడా ఇంతవరకు మాకు రిటర్న్గా ఏది కూడా సరైన డెవలప్డ్ ఏరియా అభివృద్ధి చేసిన మాకు ప్రాంతం మాకు ఇవ్వలేదు కదా అని అడిగినారనమాట. కొంత ఆందోళన కూడా చోటు చేసుకుంది. దానికి అది ఒక మేజర్ ఇష్యూగా చిత్రీకరించి అందులో భాగంగా వివిధ అంశాల మీద తను మాట్లాడడం జరిగిందన్నమాట. ఒకటి, వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు మీరు ఇచ్చిన భరోసా కానీ మాకు ఇచ్చిన హామీ కానీ ఏమైంది, మాకు డెవలప్ ప్లాట్స్ అన్నారు, త్వరలోనే సింగపూర్ లాంటి సుందరమైన నగరం వస్తుందన్నారు, లండన్ మాదిరి నగరం వస్తుందన్నారు, టోక్యో మాదిరి నగరం వస్తుందన్నారు, ఇంతవరకు కూడా సింగపూర్ లండన్ టోక్యో లేదు, ఏదో అక్కడ ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి, ఇంకా పొలాల్లో వ్యవసాయం జరుగుతుంది, అక్కడక్కడ అరటి చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఏమిటి పరిస్థితి అని అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతమున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం మొదలుపెట్టారన్నమాట. అసలు వీళ్ళు జరపనీయడం లేదు, కొత్త ప్రభుత్వానికి దీని మీద శ్రద్ధ లేదు, అసలు నేనేమన్నా గ్రాఫిక్స్ ఏమన్నా చేస్తున్నానా, నేను నిజమైన అభివృద్ధి చేస్తున్నాను అన్నారు. సో ఒక్కసారి వాస్తవానికి అసలు అది ఈరోజు ఏ విధంగా ఉంది, ఎందుకంటే అందరికీ కూడా క్లారిటీ రావాలి. ఇప్పుడు తను ఎంతసేపు ఎట్లంటే ఏబిసిడిలో ఈ మాత్రం తీస్తారనమాట, ఈ మాత్రం తీసి ఇదే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్టు అంటారు. క్లాసులో 50 మంది ఉంటే టాప్ మార్కులు వచ్చిన వారిని మాత్రం తీసుకొని, తనకు ఒక అలవాటు అది, తీసుకొని మా క్లాస్ ర్యాంక్ ఇంత, దేర్ ఫోర్ మా జిల్లా ర్యాంక్ ఇంత, దేర్ ఫోర్ మా రాష్ట్రం ర్యాంక్ ఇంత అంటారనమాట. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి తను ఇంతవరకు 3 సంవత్సరాలుగా ప్రపంచానికి చూపించిన సోకాల్డ్ అమరావతి నగరం ఏమి ఈరోజు వాస్తవానికి ఫీల్డ్లో ఏ విధంగా ఉంది నగరం అనేది ఫీల్డ్లో, ఒకవైపు గ్రాఫిక్స్, ఒకవైపు ఫీల్డ్లో యాక్చువల్గా ఎట్లుందనేది చూద్దాం. ఒకవైపు ఏమో గ్రాఫిక్స్ కనపడుతుంది, మరోవైపు వాస్తవానికి ఫీల్డ్లో ఎట్లుంది అనేది కనపడుతూ ఉందన్నమాట. ఇక్కడ వెరీ క్లియర్గా మనం గమనించవచ్చు ప్రపంచానికి చూపించిన నగరమేమి, వాస్తవానికి అక్కడున్న పరిస్థితులు ఏమి అనేది. ఈ గ్రాఫిక్స్ చూసి 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 ప్రతి ఒక్కరూ ఒక మైమరపు చెంది నిజంగానే ఇటువంటి సుందరమైన నగరము ముక్కాలు భాగం అయిపోయింది, 90% అయిపోయింది, ఇంకొక 10% మిగిలింది, ఆ 10% మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు అనేది వాళ్ళు ఈరోజు చిత్రీకరించి ప్రపంచానికంతా వాళ్ళు వాళ్ళ మీడియా పవర్ ద్వారా ఈరోజు చూపిస్తూ ఉన్నారన్నమాట. ఎంత అన్యాయం చూడండి, అసలు అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విధంగా కూడా అంటే ఇది ఇంచుమించు ఇదంతా చూస్తే పెద్ద ఫిల్మ్ మేకర్స్, హాలీవుడ్లో ఉండే ఫిల్మ్ మేకర్స్ కూడా ఆ స్పీల్బర్గ్ అట్లాంటి వాళ్ళు కూడా చేయలేరనుకుంటా. ఇంత మంచి గ్రాఫిక్స్, ఇంత మంచి ప్రజలకు అసలు మైమరిపించడము, నమ్మించడము, చాలా పెద్ద ఫిల్మ్ మేకర్ కావాల్సిన వాళ్ళు వీళ్ళు, ఎట్టెట్లా మరి అక్కడ రాజకీయం చేస్తూ ఉండాలి. మంచి ఫిల్మ్ టాలెంట్. అసలు ఆ టవర్స్, ఆ ఇది, దానికి ఎంతమంది ఆర్కిటెక్ట్స్,
ప్రపంచవ్యాప్తంగా అందరినీ పిలిచిరి. ఒకనొక స్టేజ్లో అసలు రాజమౌళి గారి అడ్వైస్ కూడా తీసుకోవాలని అనుకున్నారు, మాయుష్మతి కట్టాలంట. అక్కడ చూడండి పరిస్థితి. ఇంకా మనకి ఎక్కడ చూసినా కూడా మనకు కనపడేదేమి, ఇంకా అరటి చెట్లు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మళ్ళీ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నేను డ్రీమ్ క్యాపిటల్, అంటే ప్రపంచంలో డ్రీమ్ క్యాపిటల్ మేము కడుతూ ఉంటే వీళ్ళు సహకరించడం లేదు, ఉన్న రాజధానిని ఆపేసినారు, ఎక్కడండి డ్రీమ్ క్యాపిటల్. సో వెరీ కాంట్రడిక్టరీ. తనే ఒక మాట అంటారు. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను, తన మాటనే తను మళ్ళీ అవినీతిపై మనము ఉక్కుపాదం మోపాలి అంటాడు. ఒక పక్క నుంచి 10,000 రూపాయలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేసిన ఎలక్షన్ల ముందర అయినా కూడా నాకు ఓటే లేదు అని అంటారనమాట. అంటే ఎవ్రీథింగ్ కాంట్రడిక్టరీ చెప్పే ప్రతి మాట. డ్రీమ్ క్యాపిటల్ తను ఏమన్నాడు ఈరోజు, డ్రీమ్ క్యాపిటలు బ్రహ్మాండమైన బిల్డింగ్లన్నీ కట్టేసినాను, ఇంకా 10% మిగిలిందని. పోని మీరే అన్నారు కదా, ఏమని ఆ బ్రహ్మాండమైన బిల్డింగ్లో నుంచి మీరే రెండు ఈరోజు పరిపాలన జరుగుతుంది కదా, ఎంత బ్రహ్మాండంగా సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరుగుతుంది, ఎంత బ్రహ్మాండంగా హైకోర్టు జరుగుతుంది, ఎంత బ్రహ్మాండంగా అసెంబ్లీ జరుగుతుంది. మరి ఒకవైపు మీరే అంటున్నారు ఏమని, టెంపరీ బిల్డింగ్ సెక్రటేరియట్, టెంపరీ బిల్డింగ్ హైకోర్టు, టెంపరీ బిల్డింగ్ అసెంబ్లీ, అసెంబ్లీ మళ్ళీ కట్టబోతున్నాము, సెక్రటేరియట్ మళ్ళీ కట్టబోతున్నాము, హైకోర్టు మళ్ళీ కట్టబోతున్నాము. మీరే చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ నుంచి పరిపాలన చేస్తున్నారని మీరే చెప్తున్నారు. ఇది టెంపరీ బిల్డింగు, పక్కా బిల్డింగ్లు కట్టబోతున్నామని కూడా మీరే చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమంటే మీకు అసలు ఏమి చేయదలుచుకున్నారనే ఒక 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 స్థిరమైన ఆలోచన లేదు. యు ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే, ఏదో సినిమాలు చూసి మాయుష్మతి చూసి యు ఆర్ జస్ట్ గెటింగ్ క్యారీడ్ అవే. మీరు క్యారీడ్ అవే అయ్యేదే కాకుండా ప్రజలందరినీ కూడా క్యారీ అవే చేసుకొని పోతున్నారు. చిన్నప్పుడు మేము ఒక బుక్ చదివినాం, గలివర్స్ ట్రావెల్ అని, సారీ పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని. ఒక ఆయన ఊదుతూ పిల్లలందరినీ ఫైనల్గా తీసుకొని పోతాడనమాట కొండలోకి. అట్లుంది ఇది పైడ్ పేపర్ స్టోరీ మాదిరి. అసలు ఎంత ఆశ్చర్యకరమైనది చూడండి. నెక్స్ట్ ఏమంటారంటే ఇక్కడ అసలు ఆర్థిక కార్యకలాపాలన్నీ మొత్తం వచ్చేస్తే పెద్ద సిటీ కట్టేస్తే ఆ సిటీ కట్టిన తర్వాత మొత్తం ఇక్కడంతా ఆదాయం రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఇది కట్టకుండా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి పెద్ద నష్టం. మాకు తెలియక అడుగుతామండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ సెంట్రలైజ్డ్ కేంద్రీకరణన వికేంద్రీకరణన, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కేంద్రీకరణ జరిగినది, 200-300 సంవత్సరాల క్రితము ప్రజాస్వామ్యం లేనప్పుడు, రాజరికం ఉన్నప్పుడు కేంద్రీకరణ జరిగింది. రాజు కూర్చుండే ఆస్థానములో రాజరికం నడపాలా, ప్రజలందరూ కూడా పేదరికంతో అట్లే ఉండాలా, నేను మాత్రం భవనంలో ఇంద్రభవనంలో ఉండాలా, పెద్ద కుర్చీలో కూర్చోవాలా అన్నప్పుడు లండన్ కట్టినారు, అప్పుడు ప్యారిస్ కట్టినారు, అప్పుడు పెద్ద పెద్ద నగరాలన్నీ కట్టినారనమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆలోచన ఏమి, వికేంద్రీకరణ. అంటే ఇంతవరకు మనం ఇంకా నేర్చుకోలేదా అని చెప్పి నాకు ఆశ్చర్యం ఉంది. 40 సంవత్సరాల మరి అనుభవం అంటారు. ఈరోజు పక్క రాష్ట్రం ఉంది మహారాష్ట్ర చూడండి, బాంబే నగరంతో పాటు పూనా డెవలప్ అయింది, నాసిక్ డెవలప్ అయింది, మిరెత్ సాంగ్లీ డెవలప్ అయింది, కొల్లాపూర్ డెవలప్ అయింది, షోలాపూర్ డెవలప్ అయింది, ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక మహా, ఔరంగాబాద్ డెవలప్ అయింది, అహ్మద్నగర్ డెవలప్ అయింది. ఈరోజు పక్కన కర్ణాటకలో బెంగళూరు డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది, మైసూరు అభివృద్ధి చెందింది, హుబ్లీ అభివృద్ధి చెందింది, బెలగాం అభివృద్ధి చెందింది, మ్యాంగళూరు అభివృద్ధి చెందింది, గుల్బర్గా అభివృద్ధి చెందింది, రాయచూరు అభివృద్ధి చెందింది. ఈరోజు తమిళనాడుకు పోయి చూస్తే చెన్నై అభివృద్ధి చెందింది, మదురై అభివృద్ధి చెందింది, తూత్తుకుడి అభివృద్ధి చెందింది, వేలూరు అభివృద్ధి చెందింది, అసలు ట్రిచి అభివృద్ధి చెందింది, తిరునెల్వేలి అభివృద్ధి చెందింది. ఎక్కడ కూడా వాళ్ళు కేంద్రీకరణ చేయలేదు. ఒక రాజధాని నగరం అనేది తనకే అది పెరిగింది తప్ప ప్రభుత్వం అనేది శ్రమ చేసినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేసినారు తప్ప ఎక్కడే కానీ ప్రపంచంలో కేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చెందుతుంది, కేంద్రీకరణ ద్వారా మరి ఏదన్నా కానీ ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి, కేంద్రీకరణ ద్వారా ఎక్కడైనా కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రమ్మనండి డిబేట్కు, రమ్మనండి కేంద్రీకరణ కరెక్టా వికేంద్రీకరణ కరెక్ట్ అనేది రమ్మనండి డిబేట్కు, మేము చెప్తాం. ఎంత అన్యాయంగా అండి మాట్లాడుతుండే. అంటే ఒక నగరం కడతారంట, ఆ నగరం మహానగరంగా కడతారంట, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, అది కూడా చెప్తా ఇట్లా సెల్ఫ్ ఫైనాన్స్. ఇంత సులభంగా నగరాలు పెట్టుబడి లేకుండా కట్టేది అంటూ ఒకవేళ నిజంగానే సాధ్యమైతే మనకు ఒక్కరినే అండి తెలివి ఉండేది, అంటే ప్రపంచంలో ఎవరికి లేదు అది తెలివి, నెలకు నగరం కట్టరా అందరూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే.
ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అసలు. నెక్స్ట్ ఏమంటారు, ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదంట, ఎందుకు అమరావతి రాజధాని అనేది నోటిఫికేషన్ చేయలేదంట. ఓహో, ఎప్పుడండి మీరు ఫస్ట్ డిసైడ్ చేసినది? December 31, 2014 ఇది రాజధాని ప్రాంతం అని. మీరు ఎప్పుడండి దిగిపోయినది? April 2019. కంప్లీట్గా 4.5 సంవత్సరము మీరు ఏం చేసినారండి? పడుకున్నారా? నిద్రపోయినారా? పవళిచ్చినారా? దీర్ఘ నిద్ర చేసినారా? ఏం చేసినారు మీరు? అంటే మేము వచ్చి ఇంకా పూర్తి 6 నెలలు కూడా కాలేదు, వివిధ మీరు వదిలిపెట్టిపోయిన అధ్వానమైన పరిస్థితుల్లో శతమతమవుతుంటే మాకు ఈ బాధ్యత కూడా అంట. ఫోన్లే, మా బాధ్యతే ఒప్పుకుంటాం. మీరేం చేసినారని 4.5 సంవత్సరం ఈ బాధ్యత? కరెక్ట్, 4.5 సంవత్సరము మీరు ఒక పక్క పైన కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి, మీ మంత్రులు అక్కడ ఉండి, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉండి, ఎందుకు గాను మీరు దీన్ని నోటిఫికేషన్ చేయలేదు, చిత్రపటంలో పెట్టలేదు? ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి, మీరు అందరిని అడిగేది కాదు. ఎంత అన్యాయం అండి, కేవలం రాసే వాళ్ళు ఉండారని చెప్పి చెప్పడమేనా ఇవన్నీ?